స్వామి శరణం, స్వామి శరణం. మేము ఇప్పుడు గతం నుండి 30 సంవత్సరాల నుండి మేము మాలలు వేసుకుంటూ ఈ కొత్తగూడెంలో అనేక భక్తులు ఆ రోజు ఫస్ట్లో మేము వేసినప్పుడు ఇక్కడ అయ్యప్ప గుడి లేదు. అప్పుడు మాకు పాలించే పోయి మేము అక్కడ గుడి కడ మాల వేసుకుని ఆ మాల వేసుకోవడానికి ఇక్కడ నుండి అడగ వేసుకోవడానికి ఇబ్బంది పడేది. అప్పుడు ఒక మొత్తం కొత్తగూడెంలో ఒక 10 మంది 20 మంది ఉండేవాళ్ళం మేము. అలాగా ఉండి మేము ఏం చేస్తామంటే ఇవన్నీ కాదు కానీ మనము ఒక గుడి నిర్మించుకుంటే బాగుంటుందని ఇక్కడ ధర్మశాస్త్ర ఆలయంలో మేము ఒక కమిటీగా కూర్చుని ఒక 5-6 సార్లు చిన్నపిల్ల చిన్న పాపతోటి ఒక కుచ్చుమార్తోటి ఒక మణికంఠంతో తీపిస్తే ఒకటి మొరటివాక్ కాడ, ఒకటేమో రెటర్బస్తి, ఒకటేమో రామవరం కాడ, ఇంకోటేమో నాస్టర్స్ కాడ వేస్తే అది ఇక్కడికి ఈ ధర్మశాస్త్ర ఆలయం రైటర్ బస్తులో నిర్మించాలని ఆ ధర్మశాస్త్ర ఆలయం ఇక్కడ మణికంఠుడు ఇక్కడ నిర్ణయించుకున్నాడు. ఏ అది కాదని మళ్ళీ చెప్పి మళ్ళీ 5-6 సార్లు ఇస్తా అదే ఇక్కడే వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ 28 సంవత్సరాల నుండి ఇక్కడ వెలిసిన ఈ అయ్యప్ప స్వామి రైటర్ బస్తు అయ్యప్ప స్వామి ఎంతో స్వాములను